నహోము గ్రంథము రెండవ అధ్యాయము లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు నీ దుర్గమునకు కావలికాయము మార్గములో కావలియుండుము నడుము బిగించుకొని బహుబలముగా ఎదురించుము దోచుకొని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొని నను వారి ద్రాక్ష వలులను నరికివేసినను అతిశయాస్పదముగా ఇజ్రాయేలీలకు వలె యహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును ఆయన బలాఢ్యుల డాళ్ళు ఎరుపాయను పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకుని ఉన్నారు ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్నివలె మెరేచున్నవి సరళ దారుమయమైన ఈటెలు ఆడుచున్నవి వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి రాజమార్గములలో రథములు ఒకదాని మీదనొకటి పడుచు పరిగెత్తుచున్నవి అవి దివిటీల వలె కనబడుచున్నవి మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి రాజు తన పరాక్రమశాలురను జ్ఞాపకము చేసుకొనగా వారు నడుచుచూ పడిపోవుదురు ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి బ్రాను సిద్ధపరచుదురు నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి నగరు పడిపోవుచున్నది నిర్ణయమాయను అది దిగంబరమై కొనిపోబడుచున్నది గువ్వలు మూలుగునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచూ మూలుగుచున్నారు కట్టబడినప్పటి నుండి నినివే పట్టణము నీటి కొలను వలె ఉండెను దాని జనులు పారిపోచున్నారు నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూసివాడొకడునూ లేడు వెండి పెట్టుడి బంగారము పెట్టుడి అది సకల విధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండి ఉన్నది అవి లెక్కలేకయున్నవి అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది జనుల హృదయము కరిగిపోవుచున్నది మోకాళ్ళు వణుకుచున్నవి అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి అందరి ముఖములు తెల్లబోవుచున్నవి సింహముల గుహ ఏమాయను సింహపు పిల్లల మేత స్థలమేమాయను ఎవరునూ బెదిరింపకుండా సింహమును ఆడు సింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలమేమాయను తన పిల్లలకు కావలసినంత చీల్చివేయిచు ఆడు సింహములకు కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు తన గుహలను ఎరతోను తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోను నింపిన సింహమేమాయను నేను నీకు విరోధినై ఉన్నాను వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసెదను కత్తి నీ కొదమ సింహములను మృంగివేయును నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొనిన ఎరను నేను తీసివేతును నీ దూతల శబ్దము ఇక వినబడదు ఇదే సైన్యముల కధిపతి అగు యహోవాక్కు